వివరాలకొస్తే ఓటుకు నోటు వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజురోజుకు రచ్చ పెరుగుతోంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన గవర్నర్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఏసీబీ కేసు విచారణ కేసు పురోగతిని ఆయనకు తెలిపారు కేసీఆర్. స్టీఫెన్ సంగ్ వాంగ్మూలం తీసుకోవాల తరువాత ఈ కేసులో మరింత పురోగతి ఉంటుందని కూడా కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసుపై ఢిల్లీ పెద్దల ఆలోచనను సీఎం కేసీఆర్ కు గవర్నర్ వివరించినట్లు సమాచారం. మరోవైపు ఇదే విషయంపై గవర్నర్ ను కలిశారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై ఆయన గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారం హైకోర్టుకు చేరింది. రేవంత్ రెడ్డి సహా నిందితులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మరోవైపు నిందితుల రిమాండ్ ను ఈ నెల 29 వరకు పొడిగించింది ఏసీబీ కోర్టు. మొదటి రిమాండ్ గడువు ముగియడంతో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆయనతో పాటు సెబాస్టియన్ ఉదయసింహలు కూడా ఈ నెల 29 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. కేసు దర్యాప్తులో ఉందని ఇంకా సాక్షులను విచారించాల్సి ఉన్నందున నిందితులకు రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ మెమో దాఖలు చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన టేపుల నివేదిక అందాల్సి ఉందని మెమోలో ఏసీబీ పేర్కొంది. ఈ విషయాలను నిందితులకు వివరించిన న్యాయమూర్తి జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఉదయని ముగ్గురిని కూడా మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారికి ప్రాసిక్యూషన్ వాళ్ళు ఒక మెమో ఫైల్ చేశారు, అంటే రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం ఒక మెమో ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇంకా టైం రిమాండ్ టైం ఎక్స్టెన్షన్ చేయమని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఫైల్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 4 రోజుల క్రితం కింది కోర్టు బెయిల్ తిరస్కరించడంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తాను ప్రజాప్రతినిధులని ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదని ఈ కేసులో ఏసీబీకి సహకరిస్తానని బెయిల్ పిటిషన్ లో చెప్పుకున్నారు రేవంత్. 4 రోజుల ఏసీబీ కస్టడీలో తనకు తెలిసిన అన్ని విషయాలు తెలియజేశానని అందులో తెలిపారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసులో తనను ఇరికించినట్లుగా చెప్పిన రేవంత్ బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. రేవంత్ తో పాటు సెబాస్టియన్ ఉదయసింహలు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఓటుకు నోటు కేసులో ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక తర్వాత ఏసీబీ మరింత దూకుడు పెంచనుంది. ఈ కేసులో మరికొంతమందిని విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని 164 సీఆర్పీసీ కింద న్యాయమూర్తి ముందు నమోదు చేయనుంది. ఫోరెన్సిక్ కు పంపిన 14 టేపుల్లో స్వరాలపై 3 దశల్లో పరిశీలన జరుగుతోంది. అందులో మాట్లాడిన వారి వాయిస్ ను మరోసారి రికార్డ్ చేసి పరిశీలన జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఓ ఐజీ స్థాయి అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, వాయిస్ రికార్డింగ్ కు సంబంధించిన అంశాలపై 2-3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ అధికారిని ఆదేశించినట్లు సమాచారం.